ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. నా ప్రభువును రక్షకుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ప్రజానికానికి అలాగే క్రైస్తవ లోకానికి ఈ దీవెన టీవీ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున మీ అందరి ముందుకి దీనులను అత్యంత అల్పుడైన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనస్తునే ఉన్నాను. ఈ రీతిగా మిమ్మల్ని అందరిని కలవటానికి కేవలము దేవుని కృప, దేవుని యొక్క నిర్ణయమైనదని నేను సూటిగా నమ్ముతున్నాను. అందరూ బాగున్నారు కదా? క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు, ముఖ్యంగా విశ్వాసులకు రాబోతున్న దినాలు కొంచెం కష్టతరంగా ఉండబోతున్నాయి. బహుశా ఇప్పటికే కొన్ని కొన్ని ఛాయలు మీరు చూసే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మనం మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళవలసిందే, దేవుని రాక కొరకు సిద్ధపడవలసిందే. దానిలో భాగంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకై ఒక విశేషమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మీ అందరి ముందుకు దీన సేవకునే నా ద్వారా తీసుకువస్తానని నమ్ముతున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మహాగణపతి దేవా, మీకే స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు. మా ముందుంచబడిన సమయం ఏమాత్రము ప్రభా ఇబ్బందికరంగా లేకుండా సద్వినియోగపరచుకొని మీరు మా కృపను జ్ఞానం దయచేయండి. నీ నామం పేరట ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో విశేషమైన కృప కలుగునుగాక అని మాట్లాడుతున్నాను స్వామి. నీవు వారి జీవితాల్లో ఈ వాక్యం ద్వారా ఒక కార్యాన్ని చేయబోతున్నావు. ఎవరినో ఒక్కరిని ఈ కార్యం కదిలించి ఈ యొక్క వాక్యం కదిలించబోతుంది. ఎవరితోనో ఈ వాక్యం ప్రభ సూటిగా మాట్లాడబోతుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఏదో ఒక్కరిని కదిలించబోతుందని నమ్ముతున్నాను. ఎందుకనగా నీ వాక్యము విత్తబడినప్పుడు ఎప్పుడు కూడా పంట కోయకుండా వెనక్కి రాదు. అట్టి నీ శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాతో మాట్లాడి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని యేసు నామములడి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ లోకానంతటికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం, అందరికీ సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి, సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాస్త యవనస్తుల వరకు కానీ, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి క్రైస్తవులకైనా కానీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. మీరు అనుకుంటుంది నిజమే, కీర్తన గ్రంథం 23 అధ్యాయం మొత్తం క్రైస్తవులకి చాలా కంటతం వచ్చేసిందండి. ఒకసారట ఒక పాప ఈ కీర్తన భాగ్యాన్ని బాగా చదువుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి కంటత వాక్యం చెప్పేటప్పుడు యెహోవా నా కాపరి నాకేమీ కాదు అన్నట. తప్పు చెప్పినా కానీ నిజమే చెప్పింది. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు నాకేమవుతుందండి? ఏమీ కాదు. మన దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు ఏది కాదని దావీదు తన యొక్క కీర్తనలో ఎప్పటి నుంచో ప్రస్తావించినప్పటికీ ఇశ్రాయేలీలు ఈ కాపరి గొర్రెల సంబంధం వారికి కొత్తదేమీ కాదండి. మనం అనుకుంటాం చాలాసార్లు దావీదే దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడేమో, దావీదు గారు చాలా పశువుల కాపరిగా చాలా ఎక్స్పీరియన్స్ పొందేసి దేవా నువ్వు నా కాపరిగా ఉంటే ఎంత బాగుండదు అనుకుంటాం. కానీ ఒకసారి ఆది కాండం 49:24 వచనంలో ఈ విధంగా ఉంటుంది, మాకు నీవు మేపడి వాడిగా ఉన్నావు అంటాడు. యాకోబు తన యొక్క కుమారులందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు కదా, నీవు మాకు మేపడి వాడిగా ఉన్నావు అంటే అప్పటి నుంచి ఇశ్రాయేలు అతని యొక్క కుటుంబం అంతా కూడా నీవు మాకు కాపరిగా ఉన్నావు అని చెప్తున్నారు. దానినే తన వ్యక్తిగత అనుభవం ద్వారా, తన వ్యక్తిగత అనేక రకాల అనుభవాల మాల ద్వారా దావీదు ఒక మాట అంటాడు కదా, నీవు నా కాపరివి. ఆమేన్. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. ప్రపంచ దేశమంతటికి, క్రైస్తవ ప్రపంచమంతటికి కూడా ఈ మాటలు చాలా బలాన్నిచ్చేవిగా ఉన్నాయి.
ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి చాలా ధైర్యాన్ని ఇచ్చినవి. ఎవరైతే చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారో వారికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది కీర్తన. ఎవరైతే కడుగడ్డు సమస్యల్లో ఉన్నారో వారికి నేనున్నానని చెప్పి ఒక ధైర్యపు కీర్తనగా ఇది చరిత్రలో మిగిలిపోయింది, ఇప్పటికీ అనేక మంది బలపరుస్తూ ఉంది. ఇట్టి గొప్ప కీర్తనలో నుంచి దేవుడు మరలా మనతో మాట్లాడును గాక. సిద్ధంగా ఉన్నారా? రండి మరల వెళ్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. దయచేసి దీనికి మీరు బైబిల్ తీయాల్సిన కూడా పని లేదు, అంతా కంటతంగా ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాటల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి లోనుకోకుండా వినవలసిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రచించుంటాడండి? చాలామంది అనుకుంటారు దావీదు బహుశా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ కొండల్లో ఎక్కడో ఉండిపోయి చక్కగా తనకున్న సితారా వాయించుకుంటూ యెహోవా నువ్వు నా కాపరిగా ఉన్నావు, నేను గొర్రెల కాపరిగా ఉన్నావు అనుకుంటాం. కానీ దావీదు తన యొక్క భక్తి జీవితం పరిపూర్ణ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, రాజు అయిపోయిన తర్వాత ఆ పూర్వకాలపు వృత్తిని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన అంటాడు కదా, చివరికి వచ్చేసరికి నీ నా శత్రువులు ఎదుట నేను ఒక భోజనం సిద్ధపరుస్తున్నావు. అండి దావీదుకి గొర్రెలు కాపాడుకున్నప్పుడు శత్రువులు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా. అంటే దావీదు రాజ్యం మేలుతున్నప్పుడు, దావీదు పరిపూర్ణంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నప్పుడు, దావీదుకి నా దేవుడు పట్టాభిషేకం చేసి నీకు రాజ్యాన్ని అప్పగించినప్పుడు, అప్పుడు అనేక మంది శత్రువుల మధ్యలో నుంచి ఉద్భవించిన కీర్తనగా ఉంది. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు. ఖచ్చితంగా ఇది కేవలం దావీదు మీరు నేను అనుకున్నట్టుగా ఎక్కడో కొండలో కూర్చొని రాసింది కాదండి. ఇది తన భక్తి పారవశ్యాన్ని శత్రువుల మధ్యలో ఉండి కూడా మనందరికి చెప్తున్న మాట, యెహోవా నా కాపరి. మనం అంటాము యెహోవా నా కాపరి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు, యెహోవా నా కాపరి నాకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, యెహోవా నా కాపరి నాకు అన్ని సవ్యంగా జరిగిపోతున్నప్పుడు. కానీ ఈ రాత్రి ఈ ఉదయం ఎప్పుడైనా కానీ నీ క్లిష్ట పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందుల మధ్యలో నాకు ఎవరు లేరయ్యా, నువ్వు నా కాపరిగా ఉండగలవా అనే ప్రశ్న నీవు వేసుకొని, ఎస్ ఇలాంటి సమయంలో కూడా నీవు నా కాపరిగా ఉండగలగాలి. అయ్యా ఇప్పుడు ఎవరు లేరయ్యా నన్ను నడిపించడానికి, ఎవరు లేరయ్యా నన్ను చూడటానికి, నా అనుకున్న వారి వెనక్కి వెళ్ళిపోతున్నారు, నీవు తప్పించి నన్ను ఎవరు నడిపించలేరు అనే నిర్ధారణకు నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీ నా దేవుడు నీకు కాపరిగా ఉండగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి మాటను చూద్దాం, యెహోవా నా కాపరి. ఈనాడు క్రైస్తవ లోకానికి యెహోవాను గురించి, యేసుక్రీస్తుని గురించి, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి పెద్దగా చెప్పవలసిన పని లేదు. అతను ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత అనంత జ్ఞానం ఎవరో వచ్చి చెప్పాల్సిన పని లేదు. వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చాలా మనకు వర్తమానం ఉంది, సమాచారం ఉంది. కానీ దావీదు కేవలము సమాచారాన్ని బట్టో, లేకపోతే తన పూర్వీకులు తనతో చెప్పిన మాటను బట్టో యెహోవా అని ఏదో నామకే వాస్తుగా చెప్పిన మాట కాదండి. అతడు ఇన్ఫర్మేషన్ బట్టి దేవుని పిలవలేదు, కానీ రిలేషన్ బట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఇన్ఫర్మేషన్ చెప్పిన ఒక విషయం చెప్పిన క్రైస్తవుల కంటే కూడా క్రైస్తవేతల దగ్గర క్రీస్తుని గురించి ఎక్కువ సమాచారం ఉంది. భారతదేశంలో కానీ బయట కానీ క్రీస్తుని గురించి సమాచారం ఎక్కువగా ఎవరి దగ్గర ఉందంటే వేరే మతస్థుల దగ్గర ఉంది. నా దేవుణ్ణి తక్కువ చేయడానికి, నా దేవుణ్ణి కించపరచడానికి వారు అనేక రకాలుగా సమాచారం కూడబెట్టుకున్నారు. ఆ సమాచారంలో కొంత కూడా మన దగ్గర తెలియకపోవచ్చు, కానీ వారికి మనకు ఉన్న తేడాన్ని తెలుసా? వారి దగ్గర సమాచారం ఉంది, మన దగ్గర దేవునితో సంబంధం ఉంది. దేవునికి మహిమ కలుగుని గాక. ఈనాడు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు దేవుని గురించి తెలియపరచచ్చు, కానీ నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నిన్ను దేవుని దగ్గరికి తీసుకురాలేదు. నీ దగ్గర ఉన్న సమాచారం దేవుని నీ దగ్గరికి తీసుకురాదు, నీకు దేవునితో ఉన్న సంబంధం నీ దగ్గర తీసుకొస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నా దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధం ఉంది, చూసారా? అది నా దేవునికి ముఖ్యం. యెహోవాను గురించిన ఇన్ఫర్మేషన్ దావీదు దగ్గర కోకొలలుగా ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు అందరికీ కూడా యెహోవాను గురించిన సమాచారము కోకొలలుగా ఉంది వారి దగ్గర. కానీ అనేక మందిలో దావీదును మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడండి? దావీదు కంటే ముందు చాలామంది అన్నలు ఉన్నారు, వారందరికీ యెహోవాను గురించి తెలియదా? వాళ్ళు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు, కానీ ఎందుకని దేవుడు
కేవలము ఆఖరి వాడైన దావీదును ఎంచుకున్నాడు. దావీదు దగ్గర తనను గూర్చిన సమాచారంతో పాటు తనతో పాటు ఉండాలన్న సంబంధం ఉంది. ఈనాడు దేవునితో నీకు సంబంధం కావాలనుకుంటున్నావా? అయితే యు ఆర్ ద రైట్ పర్సన్. ఖచ్చితంగా నీవే నిజమైన వ్యక్తివి. నా దేవుని సేవ చేయడానికి, నా దేవుని పిలుపును అందుకోవడానికి, దేవుని కొరకు ముందుకు పరిగెత్తడానికి, దేవుని యొక్క రాజ్యంలో ఒక బలమైన సాధనంగా వాడబడటానికి నీవే సరైన వ్యక్తివి. కమ్ ఇన్ టు యువర్ రిలేషన్, డోంట్ జస్ట్ స్టాప్ విత్ ది ఇన్ఫర్మేషన్. దేవుని గురించిన సమాచారం చాలామంది థియాలజికల్ క్లాసెస్లో, వేద పాఠశాలలో క్షుణ్ణంగా నేర్చుకుంటారు. వేద పాఠశాలలో నువ్వు బైబిల్ గురించి, క్రీస్తుని గురించి, ఆత్మను గురించి తెలుసుకుంటే మాత్రాన నీవు దేవుని సంబంధివి కాలేవు ప్రియురా. ఖచ్చితంగా నీకు దేవునికి ఒక సంబంధం ఏర్పడాలి. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయనతో ఒక వ్యక్తి యెహోవా నా కాపరి అంటాడు. నీవు నాకు కాపరిగా ఉండయ్యా, నాకు కాపరిగా ఉండయ్యా. నా తండ్రికి ఉన్నావు కాబట్టి ఆ రికమెండేషన్ నాకు వద్దు. చాలామంది మా అమ్మగారండి, మా నాన్నగారండి చాలా గొప్ప భక్తులండి కాబట్టి దేవుడిని దీవిస్తాడు. నో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, కాదు. నీ సంబంధం నీవే నెలకొల్పుకోవాలి దేవునితో. మరియా ఒకసారి రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేసింది. నీకు చింత లేదా ఇక్కడ ఈ ఈ పెండ్లిలో ద్రాక్షరసం అయిపోయింది, నా దేవుడు చెప్పిన మాట ఏంటి, నా దేవుడు ఏం చెప్పాడు అంతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలా. ఎప్పుడైతే ఆ సేవకులు ఆయన దగ్గరికి వచ్చి నువ్వేం చెప్తే అది మేము చేస్తాం, ఆ విందులో ఉన్నటువంటి సేవకులు నువ్వేం చెప్తే అది చేస్తాం, మరియు కూడా అదే చెప్పి వెళ్ళిపోద్ది, ఆయన మీతో చెప్పింది చేయడి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్తున్నారో చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవునితో సంబంధంలోనికి రావాలంటే, యెహోవా నా కాపరి అనే ఒక గొప్ప డిక్లరేషన్ నువ్వు చేయాలంటే, నువ్వు దేవునితో సంబంధంలోనికి రావాలి. దేవునితో ఒక వైవిధ్యభరితమైన లోకానికి, లోకం నుంచి సపరేట్ అయిపోయి నువ్వు దేవునితో, నీకు దేవునికి మధ్యలో ఒక మంచి వారధి ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు ఛేదించలేని వారధి, ఎవరు విరక్కొట్టలేని వారధి. దేవునికి నీకు ఒక మంచి సంబంధం ఏర్పడితే అప్పుడు వెంటనే యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలవు. మొదట యెహోవాను గురించి ఇన్ఫర్మేషన్ పనిచేయదు, నా అనే దాని యొక్క రిలేషన్ లేకుండా నీకు పనిచేయదు. మూడవదిగా కాపరి అని అంటావు చూసావా? కాపరి అని నువ్వు ఆయన్ని నీ జీవితంలోకి అంగీకరించే ముందు నీ మీద ఒక డ్యూటీ ఉంది మై డియర్. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మీద ఒక పని ఉంచబడింది, ఒక విధి ఉంచబడింది. ఏంటో తెలిసేది? నీవు ఆయన్ని కాపరిగా అంగీకరిస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆయన మందలో గొర్రెగా ఉండాలి. నువ్వు మందలో గొర్రెగా ఉండకుండా యెహోవా నా కాపరి అంటే అది చెల్లదు. గొర్రె లక్షణం నీలో ఉండాలి. గొర్రె మిగతా వాటికండి రెండు ఎఫ్స్ ఉంటాయి. ఒకటి ఫైట్ ఆర్ ఫ్లీ, ఐదర్ పోరాడు లేకపోతే పారిపో. కానీ గొర్రె ఏది చేయలేదు, అది పోరాడడం లేదు, అది పారిపోవడం లేదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అలాగే ఉండిపోద్ది. వర్షంలో అయినా కానీ బయటికి వెళ్ళిపోదు, అలాగే తడుస్తూ ఉండిపోద్ది. కానీ కాపరి వచ్చి నడిపించేంత వరకు అది ఎక్కడికి కదలలేని ఒక చిన్న జీవండి అది గొర్రె. ఓ గొర్రె యొక్క లక్షణాలు తెలుసుకుంటే మనకి ఇలాంటి ఎపిసోడ్ ఒక 4-5 కావాల్సి వస్తాయి. గొర్రెకున్న లక్షణాలు, నువ్వు యెహోవా నా కాపరని చిన్నప్పటి నుంచి చేసిన కంఠత వాక్యంలో ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు నన్ను కాపరిగా అంగీకరిస్తున్నావు, కానీ నీవు నాకు గొర్రెగా ఉన్నావా? దేవుడు అడుగుతున్న ప్రశ్న అది. యు మే బి యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ షెపర్డ్, బట్ ఆర్ యూ లైక్ ఏ షీప్ టు మీ? నా దగ్గర నువ్వు గొర్రెగా ఉన్నావా? గొర్రె లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? కాపరి అడుగుల వెంట పట్టుకొని వెళ్ళేటువంటి గుణం నీ దగ్గర ఉందా? నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు దయచేసి గొర్రె లక్షణాలు కలిగి ఉంటేనే గొర్రెల కాపరిగా ఆయన నిన్ను అంగీకరిస్తాడు. గొర్రె లక్షణాలు చాలా ఉన్నాయి, ఒకటే ఒకటి చెప్తాను. కాపరి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ప్రశ్నించకుండా వెళ్ళిపోద్ది గొర్రె. ఈ తిండి ఏంటి ఎట్లాగుంది అని ఎప్పుడు అడగదు గొర్రె. ఈ గడ్డి ఏంటి ఇలాగుంది అని అడగదు ఎప్పుడు గొర్రె. నాకు ఇష్టం లేదు కాదు కాదు, కాపరి యొక్క సోవరిన్ అథారిటీ కిందకు వస్తుంది. అంటే పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం కిందకి
ఈ గొర్రె వచ్చేస్తుంది. నా దేవుణ్ణి చాలా విషయాల్లో అయ్యా నువ్వే అధికారి అంటావు, కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ ఒక్కటి నాకు వదిలేసి ఇది నేను చూసుకుంటా అంటావు. కాదు కాదు కాదు, నీ చదువులో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని బిడ్డ పై యవనస్తురా పై యవనస్తురాలా, నీ ఉద్యోగంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. లెట్ గాడ్ బీ యువర్ షెపర్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రతి ఒక్క రంగంలో, నీ వ్యాపార రంగంలో దేవుణ్ణి కాపరిగా ఉండును గాక, నీ చదువులో నా దేవుడు నీ కాపరిగా ఉండును గాక, నీ ఉద్యోగంలో నా దేవుడిని కాపరిగా ఉండును గాక, నీ సంఘంలో నా దేవుడిని కాపరిగా ఉండును గాక, నీవు నడిచి వెళుతున్నప్పుడు నా దేవుడిని కాపరిగా ఉండును గాక, నీ ఉద్యోగ సంబంధమైన ప్రిపరేషన్లో నా దేవుడిని కాపరిగా ఉండును గాక. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, ఈ ప్రసంగం తర్వాత నువ్వు చేయబోయే ప్రతి పనిలో దేవుడు నీకు నాయకుడిగా ఉండాలి. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను కాపరిగా ఉంచుకుంటా అంటున్నావు, నీవు నాకు గొర్రెగా ఉండాలి కదా. ముందు నేను ఏది చెబితే అది, నేను ఏది మాట్లాడితే అది, నా గ్రంథం ఏమి సెలవిస్తుంది అది, నా గ్రంథంలో ఏది కూడా నువ్వు తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు, ఉన్నది ఉన్నట్లుగా చేయాలి కదా. యెహోవా నా కాపరి, యెహోవాను గురించిన ఇన్ఫర్మేషన్ కాదు నా అని ఆయనతో ఉన్న రిలేషన్. మూడవదిగా, దేవుడు నీకు ఒక పరిపూర్ణ అధికారిగా ఉంటే అప్పుడు నువ్వు చెప్పగలవు నాకు లేమి కలగదు, లేదా ఇంతకు చెప్పిన రీతిగా చిన్న పాప నాకేమీ కాదు. రెండవ దానికి వద్దాం, పచ్చికల చోట్ల ఆయన పరుణు చేయుచున్నాడు, శాంతికరమైన జలమధన నడిపించున్నాడు, నా ప్రాణంలోకి ఆయన సేవ తీర్చున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. ఇవన్నీ కూడా అండి ఆయన చేసేటువంటి పనులు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఆయన్ను పరుణ చేస్తాడు, ఆయన్ని నడిపిస్తాడు, ఆయనకి సేవ తీరుస్తాడు. ఇన్ని చేస్తున్నప్పుడు నీవు ఆయన ఏది చేస్తే ఆయన యొక్క అధికారము క్రిందకు రావాల్సిందే. నడిపించినప్పుడు ఆయన వెంట వెళ్ళాలి, సేద తీర్చమన్నప్పుడు లేదు నాన్న నేను ఇప్పుడే మంచి భోజనం చేశా నేను పరిగెడతా కుదరదు, సేద తీరమన్నప్పుడు సేద తీరవలసిందే, జలములు యొద్దుకు నడిపించినప్పుడు జలములు తాగవలసిందే. నా దేవుడు ఏ ఏ సమయాన ఏ ఏవి అవసరాలు నీకు కావాలో దేవుడికి తెలుసు. నీకు ఎప్పుడు శ్రేష్టమైనటువంటి భోజనం పెట్టాలి, ఎప్పుడు నీకున్నటువంటి అలసటను బట్టి ఎప్పుడు నీకు మంచి జీవము కలిగిన నీరు త్రాగనివ్వాలి, ఎప్పుడు నీకు తన నీతి మార్గం బట్టి నడిపించాలో నా దేవునికి. ఒక విషయం చెప్పన ప్రియులారా, నీవు నడవలసిన జీపీఎస్ ఆయన చేతిలో ఉంది, నువ్వు ఎలా వెళ్ళాలో హీ విల్ డిసైడ్, ఆయన నడిపిస్తా నేను ఏ రీతికి వెళ్ళాలో. ఎప్పుడైతే పరిపూర్ణ ఈనాడండి మనము ఈ గూగుల్ మీద డిపెండ్ అయినంత అంత ఇదిగా దేవుడి మీద డిపెండ్ అవ్వలేకపోతున్నాం. ప్రతిదానికి గూగుల్ కంటే మై గాడ్ ఈజ్ రియల్లీ గ్రేట్, మై గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ గూగుల్. నీవు ఎలాగెళ్ళాలని గూగుల్ నేర్పిస్తుంది, కానీ నా దేవుడు నీవు నడవవలసిన ఆధ్యాత్మికమైన త్రోవ నా దేవునికి నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. త్వర త్వరగా ముందుకెళ్ళిపోదాం. మూడవ మాట, నా ప్రాణముకు ఆయన సేవ తీర్చున్నాడు, తన నామను బట్టి నీతి మార్గం నడిపించినాడు. దయచేసి నాలుగో మాటలోకి వెళ్ళిపోదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయంలోకి భయపడను. ఇంతవరకు మూడవ వచనం వరకు కూడా నీవు నన్ను నడిపిస్తావు, నీవు నన్ను సేద తీరుస్తావు, నువ్వు నన్ను చక్కగా తీసుకెళ్తావు, జీవము కలిగినటువంటి జలములు ఎద్దును నడిపిస్తావు, అంతా నువ్వే చేస్తావు అన్నప్పుడు నాలుగవ వచనం దగ్గరకు వచ్చేసరికి దావీదు ఏమంటాడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అదేంటది, ఇప్పుడు దాకా దేవుడు కదా నడిపిస్తుంది, ఇప్పుడు దాకా దేవుడు కదా నడిపిస్తుంది, దేవుడు కదా సేవ తీరుస్తుంది, దేవుడు కదా ఎట్లాగంటే అట్లా తీసుకెళ్తుంది, మరి ఇప్పుడు కొత్తగా ఏంటి, నేను సంచరించినను. దావీదు ఒకడే వెళ్తున్నాడా, దావీదు ఒంటరిగా ఉంటున్నాడా, దావీదు గాఢాంధకారపు లోయలో ఎందుకు వెళ్ళాడు? ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నీతో ఉన్న వాగ్దానము ఎప్పుడు అలాగే ఉంచుతాడు, నిన్ను నడిపిస్తాడు, నీ సేవ తీరుస్తాడు, నీకు జీవజలాన్ని ఇస్తాడు, నీకు తన నీతి మార్గాన్ని బట్టి ఆయన త్రోవని నడిపిస్తాడు. అయితే ఒక్కొక్కసారి నిన్ను గాఢాంధకారపు లోయలో నీవు సంచరిస్తుంటావు, చీకటి ఉన్నటువంటి స్థలములో నీవు ప్రయాణం చేస్తుంటావు. నిజానికండి తెలుగు తర్జుమాలో గాఢాంధకారపు లోయలు అన్నారు, కానీ ఇంగ్లీష్ వర్జన్లో అయితే దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అంటాడు. అంటే
మరణ ఛాయ కలిగినటువంటి లోయలో నేను సంచరించిన, మరణపు ఛాయ మాత్రమే ఉంది కానీ మరణపు నిజ స్వరూపం లేదు. ఓన్లీ షాడో ఆఫ్ డెత్, చావుకి నీడ, చావు లేదు అక్కడ. మరణపు ఛాయ కానీ మరణం నేను చేయదు. కేవలము ఛాయే. నీడను చూసి భయపడమాక నువ్వు, నీడను చూసి బెంబలు ఎత్తిపోమాక, నీడను చూసి భయాందోళనకు నువ్వు గురవద్దు. గుర్తుపెట్టుకో, నా దేవుడు నీతో ఉంటానని చెప్పాడు. నువ్వు ఆయన్ని కాపరిగా చేసుకున్నప్పుడు, కాపరిగా ఆయన, గొర్రెగా నీవు, ఈ రిలేషన్ ఉన్నంత వరకు కూడా నీవు భయపడాల్సింది లేదు, నీకు లేమి కలగదు, నీకు ఏ అపాయము రాదు అని చెబుతూ గాఢాంధకారపులో నేను సంచరిస్తాను. బహుశా మీరు అందరూ వినే ఉంటారు. ఒకసారట ఒక వ్యక్తి తన జీవితకాలం మీద దేవుడితో ఎలా నడిచాడో పైన చక్కగా చూపిస్తున్నాడు దేవుడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఒక అడుగు జాడ మాత్రం కనబడుతుంది, మిగతా అన్నింటిలో పక్కన దేవుడు నడుస్తున్న జాడ కనబడుతుంది. అయ్యా ఏంటయ్యా, నేను ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నానో అప్పుడు ఒకే జాడ కనబడుతుంది, మరి నీ జాడ ఏది అంటే నన్ను వదిలేసావంటే, లేదు కొడుక, ఆ కష్ట సమయంలో నేను ఎత్తుకున్నా నిన్ను, ఆ జాడ నాది అని చెప్పాడు దేవుడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్తున్నాను, క్లిష్ట పరిస్థితుల్లో నా దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను ఈ రోజు వరకు, హలో, ఈ క్షణం వరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను ఇక్కడ తీసుకెళ్తాడు. ఎబెనేజర్గా ఉన్నవాడు యెహోవా ఈరేగా ఇంకా ముందు తీసుకెళ్తాడు. ఎబెనేజర్గా ఉన్నవాడు ఇంకనూ ఆల్ఫా ఒమేగాగా ఉన్న నా దేవుడు చివరి వరకు తీసుకెళ్ళగలడు. ఇంకొక మాట, గాఢాంధకారపులను సంచరించను, ఏ అపాయంలోకి భయపడను, భయపడరట. తర్వాత నీవు నాకు తోడే ఉండు, ఏమంటే మూడు చరణాల వరకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఇలాగా దేవుని గురించి చెప్తున్న వ్యక్తి నాలుగవ వచనంలో గాఢాంధకారపు లోయలోకి వచ్చేసరికి, తన కష్ట స్థితిలోకి వచ్చేసరికి, ఎక్కడైతే మరణపు ఛాయల్ని వెంటాడుతుందో అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా తన యొక్క శ్రోతలు మారుతున్నారు. అర్థమవుతుందా మీకు? అంతవరకు దేవుని గురించి చెప్తున్నాడు కానీ నాలుగవ వచనంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్ర నీ దండమును నాదరించును. నీవు ఇంతవరకు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నావు, మూడు చరణాల వరకు కూడా. ఈ పైన మూడు వచనాలు, మూడు చరణాలు కూడా దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. దేవుని గురించి మాట్లాడిన చాలు, ఇప్పుడు నీవు దేవునితో మాట్లాడవలసిన సమయం ఇది, దేవునితో సంబంధం పెట్టుకోవాల్సిన సమయం ఇది. దేవుని మరింత దగ్గరగా నీవు ఎక్కడైతే గాఢాంధకారపు లోయలో ఉన్నావో అక్కడ మరింతగా దేవుని దగ్గరికి కావాల్సిన పరిస్థితి ఇది. ఏకాంత సమయాన్ని దేవునితో వ్యక్తిగత గడపడానికి ఉపయోగించు. యాకోబు అదే చేస్తాడండి. అందరూ వెళ్ళిపోతారు, ఒక్కడే ఉండిపోతారు యెబ్బోకురేవు దగ్గర. ఆయన ఒంటరిగా ఉన్న ఆ సమయంలో దేవునితో పోరాటం మొదలు పెడతాడు. చాలామంది భక్తులు వారి ఏకాంత సమయాన్ని దేవునితో వ్యక్తిగత సంబంధానికి ఉపయోగించినట్టుగా చూస్తాం మనం. పౌలుషులే కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దేవునితో సంబంధం. లెట్ ద రిలేషన్ బీ ద ఫౌండేషన్ టువర్డ్స్ గాడ్స్ డివోషన్. దేవుని పట్ల నీకున్న వ్యక్తి, నీకున్న భక్తికి నీకున్నటువంటి దేవునితో సంబంధమే పునాదవును గాక. ఆ సంబంధం అనే పునాది మీద కట్టుకుంటూ వెళితే ఖచ్చితంగా నాకు లేమి కలగదు అని నువ్వు చెప్పగలవు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక మాటతో నేను నా మాటను ముగించబోతున్నాను. నీ దగ్గర దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దేవుని గురించి చెప్తావు. నీ దగ్గర దేవుని గురించిన గొప్ప సమాచారం ఉంటే చెప్పు, పర్లేదు. కానీ నీ దగ్గర దేవునితో రిలేషన్ ఉంటే గాఢాంధకారపులో నేను సంచరించినాను, ఈ అపాయానికి భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండమును ఆదరించు. దేవునితో మాట్లాడతావు. ఇన్ ద డార్క్నెస్ యూ డోంట్ స్పీక్ అబౌట్ గాడ్, యూ స్పీక్ టు గాడ్. నువ్వు దేవుని గురించి మాట్లాడవు కానీ దేవునితో మాట్లాడతావు. ఎందుకు తెలుసా? నా దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. బహుశా ఈ వర్తమానం వింటున్న నీవు ఈ సమయంలో అందరి చేత విడనాడబడి, అందరి చేత తోలనాడబడి, అందరి చేత తృణీకరించబడి, ఇక నా జీవితం ఎలాగా మరణ ఛాయలో నేను ఉన్నాను యేసయ్యా అని నువ్వు అంటావా, నాతో కలిపి మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా దేవుడు నీకున్నటువంటి గాఢాంధకార పరిస్థితుల్లో నుంచి నీతో మాట్లాడతాడు. ఆయన ఉన్న సన్నిధి నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు. దేవుడి కొద్ది మాటలు నీ వినికిడిలో దీవించునుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగండువకు దేవ, మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నీ సన్నిధానానికి నేను
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభా, నీ ప్రజలందరూ కలిసి నిన్ను కొనియాడటానికి వస్తున్నాం దేవా. మా జీవితాల్లో అన్ని సక్రమంగా ఉన్నప్పుడు నీవు మా దేవుడు అని ఒప్పుకున్నావు, అనేక మందికి మా దేవుడు గొప్పని చెప్పుకున్నావు. కానీ ఈ సమయంలో మీరు మాకు ఒక పాఠం నేర్పారు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీవే మాకు దేవుడవు, నీవే మాకు కాపరిగా ఉండాలి, మేము నీకు గొర్రెలుగా ఉండాలి. స్వామి, అట్టి కృప నీవు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా. నీ కృప మాకు చాలా ప్రాముఖ్యమైంది. నీవు మాకు దేవుడిగా ఉండాలి, మేము నీకు గొర్రెలుగా ఉండాలి. నీవు ఏది చెబితే అది చేయాలి స్వామి, అప్పుడే నీవు మమ్మల్ని సేద తీరుస్తావు, నడిపిస్తావు, మంచి భోజనం పెడతావు. అలాగే ఒకవేళ మా జీవితంలో గాఢాంధకారపు లోయలో నీవు మమ్మల్ని నడిపించినా కానీ మేము దేనికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నువ్వు మాతో ఉంటావు. అంతవరకు నీ గురించి చెప్పిన మేము గాఢాంధకారపు లోయలో నీతో మాట్లాడతాం. నీ సన్నిధి, నీ ప్రియులు ఇప్పుడే అనుభవించుదురుగాక. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో నీ సన్నిధి కాంతి వారి మీద ప్రసరింపు చేయమని మాట్లాడుతున్నాడు స్వామి. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదము, నీ ఐశ్వర్యము, నీ ఆత్మీయత, సంపూర్ణ ఆనందము, ఆరోగ్యము దయచేసి నీ రాకడం సిద్ధపడే కృపను మీరు మాకు దయచేయమని మనవులన్నీ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ దిస్ టైం. మాతో పాటు కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి, ఆరాధించడానికి ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు విజయవాడ బాడవపేటలో ఎల్లాట ఆంజనగర్ వీధిలో మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని సవినీయంగా ఆహ్వానిస్తాం. అలాగే కొండపల్లి న్యూ హోప్ వర్షిప్ సెంటర్, కల్వరి పెంతకోస్త ప్రార్థనా మందిరం, అక్కడ కూడా 10:30 నుంచి 1:30 వరకు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందరూ కలిసి దేవుని నామాయం పడదాం. దయచేసి ఇదే మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Yeah.